వెళ్ళిపోతారా? అయితే సరే, బెదిరింపులకు జగన్ డోంట్ కేర్. రాజకీయాలు పలు రకాలు, సామ దాన భేద దండోపాయాలన్నీ కూడా పాలిటిక్స్కు సుపరిచితమే. నాయకులు తమ చిత్తాన్ని చిత్తగించేందుకు, అధినేతలను తమ వైపు తిప్పుకునేందుకు అనేక ఫీట్లు చేస్తుంటారు. ఈ విషయంలో కొందరు సక్సెస్ కూడా అవుతున్న పరిస్థితి మనం చూశాం. అనంతపురం టీడీపీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఎంపీ పదవికి రాజీనామా చేస్తానంటూ వ్యాఖ్యానించి తన నియోజకవర్గానికి పట్టిసీమ నుంచి సాగునీరు తెప్పించుకుని సక్సెస్ అయ్యారు. అయితే ఇలా అందరూ సక్సెస్ అవుతారంటే మిలియన్ డాలర్ల ప్రశ్నగానే మిగిలిపోతుంది. తాజాగా ఇలాంటి రాజకీయాలను ఎంచుకున్నారు తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిన తోటవాణి. ఈ ఏడాది జరిగిన ఎన్నికలకు ముందు వరకు తోట నరసింహం టీడీపీ ఎంపీగా ఉన్నారు. అయితే తన సతీమణికి పెద్దాపురం లేదా పిఠాపురం ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాలని కోరడం, దానికి చంద్రబాబు ససేమేరా అనడంతో వెంటనే పార్టీ నుంచి జంప్ చేసి వైసీపీలోకి వెళ్లారు ఈ భార్యాభర్తలు. ఆ వెంటనే తోట వాణికి పెద్దాపురం నియోజకవర్గం సీటును జగన్ కేటాయించారు. అయితే ఎన్నికల్లో ఎంతగా జగన్ సునామీ వీచిందో అందరికీ తెలిసిందే. ఈ సునామీలో టీడీపీ ఉద్దండులే కొట్టుకుపోయారు. అలాంటిది ఇక్కడ మాత్రం మాజీ హోంమంత్రి చినరాజప్ప సునాయాసంగా విజయం సాధించారు. సరే, రాజకీయాల్లో గెలుపు ఓటములు సహజం. సో తోటవాణి ఓటమిని కూడా వైసీపీ అధినేత జగన్ అలానే తీసుకున్నారు. అయితే తాను ఎన్నికల్లో ఓడిపోయాను కాబట్టి తనకు ఏదైనా నామినేటెడ్ పదవి ఇవ్వాలని లేదా రాజ్యసభ సభ్యత్వం అయినా ఇప్పించాలని తోటవాణి డిమాండ్ చేస్తున్నారు. అయితే దీనిపై జగన్ నుంచి కానీ పార్టీ నేతల నుంచి కానీ ఎలాంటి హామీ లభించలేదు. దీంతో ఇలా అయితే తాను పార్టీ మారిపోతానంటూ తోటవాణి ఇటీవల కాలంలో బెదిరింపులకు దిగుతున్నారు. ఇది లోపాయకారిగానే ఉన్నా ప్రచారం మాత్రం భారీగానే ఉంది. అయితే దీనిని వైసీపీ అధినేత జగన్ ఏమాత్రం లెక్క చేయడం లేదు. పార్టీలో ఇలాంటి వాటికి ఏమాత్రం తావులేదు అనే పరిస్థితి కనిపిస్తోంది. తోటవాణి ఇప్పటికే రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరిని కలిసి పార్టీలోకి వస్తాం, మాకేమిస్తారని అడిగినా ఇప్పటికే చాలామంది లైన్లో ఉన్నారని, తమలాంటి వాళ్ళకే ఎలాంటి హామీలు లేవని చెప్పడంతో ఆమె మళ్ళీ స్లో అయ్యారని టాక్. అయినప్పటికీ ఒక పక్క నగర ఎమ్మెల్యే రోజా విషయం తెలిసి కూడా తోటవాణి ఇలా వ్యవహరించడంతో పార్టీ అధినేత జగన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఎన్నికలకు ముందు ఉన్న ఇన్ఛార్జ్ ఎన్ఆర్ఐ దౌలూరి దొరబాబును మళ్లీ రంగంలోకి దింపారు. ఇప్పుడు ఆయనే ఇన్ఛార్జ్గా ఉన్నారు. దీంతో తోటవాణి పరిస్థితి అగమ్య గోచరంగా మారిందనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. పదవులు ఇవ్వకపోతే బీజేపీలకు వెళ్ళిపోతానని ఆమె బెదిరించడంతో పార్టీకే చెందిన ఓ సీనియర్ నేత తమ దగ్గర బెదిరింపులు పనిచేయవని, పార్టీలో ఉంటే ఉండొచ్చు, వెళితే వెళ్లవచ్చని నిర్మోహమాటంగా చెప్పినట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఆమె బెదిరింపులో తోట దంపతులు వైసీపీ అధిష్టానానికి దూరమయ్యే పరిస్థితి వచ్చిందనేది వాస్తవం. మరి వాణి ఫ్యూచర్ ఏంటో చూడాలి.